హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనేంటంటే మార్నింగ్ నుంచి ఒక వీడియో చూస్తున్నాను. నాకు అది కొంచెం డిస్టర్బెంట్గా అనిపించింది ఆ వీడియో. ఎందుకంటే డిస్టర్బెన్స్ అని కాదు, ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే ఎలా, ఏమన్నా నీకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, నీకు ముందే 1400 సబ్స్క్రైబర్లు అంత సిచ్యువేషన్ ఊహించుకుంటున్నావు, నీకు ఎవరు స్పాన్సర్ వస్తారంటే ఏమో గురం ఎగరవచ్చు, మన టాప్ మన రేంజ్ కూడా పెరగవచ్చు కదా. సో అసలు టాపిక్ ఏంటంటే, ఒక ఫేమస్ యూట్యూబరు నెల్లూరు నుంచి వీడియోస్ చేస్తూ ఉంటారు, మంచి కంటెంట్ క్రియేటరు, ఎంత బాగుంటాయంట ఆయన వీడియోస్ నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా నాకు 3 అటు ఇటు డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆయన వీడియోస్ చూసి కొంచెం నవ్వుకుంటా కాసేపు, అంటే రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్మెంట్ అంటే మైండ్ మొత్తం ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి మంచిగా హ్యాపీగా నవ్వుకుంటాం. అంత మంచి కంటెంట్ క్రియేట్ చేసే అతను, అతనికి ఒక ఇష్యూ వచ్చింది. ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. కాపీరైట్ క్లెయిమ్ అంటే మనకు 3 ఉంటాయి కదా యాజ్ యూజువల్ యూట్యూబ్లో, ఎట్లాంటివి, ఒకటి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్, ఒకటి కాపీరైట్ క్లెయిమ్, ఒకటి కాపీరైట్ స్ట్రైక్. అతనికి ఫస్ట్ ఒక కాపీరైట్ స్ట్రైక్ పడింది, అది ఏదో పెద్ద యూట్యూబ్ కంపెనీ నుంచి, అదే 4-5 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తుంది, మెన్షన్ చేయన పేరు కానీ ఇట్లా యూట్యూబ్ కంపెనీ అని చెప్తాను. సో ఆ యూట్యూబ్ కంపెనీ నుంచి ఫస్ట్ ఒక స్ట్రైక్ వచ్చింది. దాన్ని ఏదైనా క్లెయిమ్ చేసుకుంటే ఏం చెప్పారంటే, ఇది నీ జెన్యున్ క్లెయిమ్ కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు క్లియర్ క్లెయిమ్ కరెక్టే, నువ్వు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నావు అని చెప్పి అతను పాపం ఇబ్బంది పెట్టాడు. సరేలే, ఎట్లో ఒకటి స్ట్రైక్ 90 డేస్లో పోతుంది కదా, మనం సేఫీ అనుకున్నాడు. కానీ పాపం ఏంటంటే ఇంకో స్ట్రైక్ మధ్యలోనే పడింది. పడితే అతను ఏమైందంటే భయపడిపోయాడు. పాపం భయపడడం అంటే ఎవడైనా భయపడతాడు, నా ఛానల్ 1400 సబ్స్క్రైబర్లు, నా ఛానల్కి నేను భయపడుతున్నప్పుడు ఆయన భయపడ్డాడు. అయితే అది క్లెయిమ్ మళ్ళీ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇది జెన్యున్ క్లెయిమ్, వాళ్ళు వేసింది కరెక్టే అని చెప్తే, తర్వాత ఏమైందంటే ఆయన బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఆయన క్లెయిమ్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆయనకి ఏమైందంటే వీడియో పెట్టుకునే ఆపర్చునిటీ. యాక్చువల్గా ఏంటంటే మనకు ఫస్ట్ స్ట్రైక్ పడితే 1 వీక్ దాకా వీడియో పెట్టుకోవడానికి అవ్వదు, సెకండ్ వీక్ స్ట్రైక్ పడితే, కాపీరైట్ స్ట్రైక్ పడితే 2 వీక్స్ దాకా పెట్టుకోవడానికి ఉండదు, పొరపాటున 3rd స్ట్రైక్ పడితే పూర్తిగా ఎత్తిపోతుంది ఛానల్. సో అతను ఏంటంటే భయపడిపోయాడు, ఇట్లా 2 స్ట్రైక్లు పడ్డాయి కదా, నెక్స్ట్ ఇబ్బంది కలగవచ్చు, అందుకని ఆల్టర్నేటివ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. దానికోసం అతనికి దీన్ని ఆయన జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తనను, నేను ఈ ఛానల్ పెడుతున్నా, ప్లీజ్ నాకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దానిలో కూడా డైలీ కంటెంట్ పెడతాను, ఎందుకంటే మంచి కంటెంట్ పెడతానని చెప్పాడు. పెట్టి సో ఆ స్ట్రైక్స్ జెన్యూనే అనిపించింది నాకు. జెన్యూన్ అంటే ఆ స్ట్రైక్స్ పడడం వల్ల అతను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక అతను, వేరే ఎవరు చెప్పకూడదు, ఆయన పేరు చెప్పను, అదే రివ్యూస్ రివ్యూ బ్లాగ్స్ చేస్తాడు, అతనికి కూడా సేమ్ ఇష్యూ రైజ్ అయింది. అతను పాపం ఎట్టో తెచ్చుకున్నాడు ఛానల్, పాపం ఇతను ఫీల్ అయిపోతున్నాడు. ఈయన క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా కూడా అది క్లెయిమ్ అవట్లేదు, ప్రాపర్ వేలు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాడు. మరి ప్రాపర్ వేలు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాడు, దాన్ని ప్రాపర్గా చేసుకోలేదు. అందుకని ఏం చేశాడంటే సెకండ్ ఛానల్ పెట్టినాను, దాంట్లో నేను మరి ఇలాంటి ప్రాపర్ కంటెంట్ పెడతాను, సో ఈ ఛానల్ డేంజర్లో ఉంది, మీతో కనెక్టివిటీ పోకుండా ఉండడానికి నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగిన తర్వాత తను ఎమోషనల్ ఫీల్ అయ్యి పాపం ఛానల్ బాగా ఏడ్చాడు. యాజ్ నేను ఏం చెప్తున్నానంటే, ఇట్లా సింగిల్ కంటెంట్ క్రియేటర్స్కి ఇలా ఇష్యూస్ వస్తూ ఉంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా, వాళ్ళు కష్టపడతారు, కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు. అతను ఏం చెప్తున్నాడంటే, నేను 6 ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే నాకు ఇయర్ జనవరి నుంచి కొత్త ఛానల్ పెట్టడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, నేను ఈ ఛానల్లో ఇయర్ సక్సెస్ వచ్చిన, అంటే 6 ఇయర్స్ ఆయన సక్సెస్ కోసం వెయిట్ చేసి ఇయర్ సక్సెస్ వచ్చింది. అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఆమె ఎంత మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా టైం ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళు కూడా ఈయనకి ఎంకరేజ్మెంట్గా ప్రొవైడ్ చే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కానీ ఆయన టైముని ఆయన అంతా ఇన్వెస్ట్ చేసి తన క్రియేటివిటీ ఉపయోగించి ఎడిటింగ్ కానీ అతనే చేసుకోవాలి. ఎడిటింగ్ అతనికి ఎవరు వేరే వాళ్ళు చేయరు కదా, ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఆ కంటెంట్ కానీ, ఆ కంటెంట్ ఈరోజు కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పి కంటెంట్ కోసం ఆలోచించి తను కంటెంట్ క్రియేట్ చేసుకుని ఫన్నీ వీడియో ఎలా చెప్పాలి 4-5 సార్లు ఆలోచించుకుని అవన్నీ చేసి మరి కంటెంట్ చేసుకుంటాడు కదా. ఎందుకంటే ఆయన కంటెంట్ నాకు నచ్చింది, ఎందుకంటే నేను దాదాపు 3-4 మంత్స్ నుంచి ఆయన కంటెంట్ని ఫాలో అవుతున్నాను, నాకు బాగా నచ్చింది. అందుకని ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు ఆయన కంటెంట్ చూస్తాను, సో నాకు పీస్ఫుల్ మైండ్ వస్తుంది. సో ఆయన కంటెంట్ ఏంటంటే ఇట్లా జరిగితే నెక్స్ట్ వచ్చే ఎవరైనా అప్కమింగ్ నాలంటి చాలా చిన్న మైక్రో యూట్యూబర్స్ కూడా చాలా భయపడిపోతారు, యూట్యూబ్లోంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
ఎందుకంటే యూట్యూబ్ మేము యూట్యూబ్ అంటే చిన్న విషయం కాదు కదా. అందరూ ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత 5000 or 4000 వాచ్ అవార్డ్స్, 1000 సబ్స్క్రైబ్ తెచ్చుకోగానే అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తుంది అంటారు. కానీ అట్లా కాదు. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ రెండు వచ్చిన తర్వాత మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనే ఒకటి ఉంటుంది. మన మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చామా, అడ్రస్ కరెక్ట్ ఇచ్చామా లేదా, మనకు అన్నీ ఉన్నాయి. తర్వాత అది ఎంత ఇచ్చిన తర్వాత మనకు ఒక పిన్ వస్తుంది, ఆ జనరేటెడ్ పిన్ కొట్టిన తర్వాతనే మన ఛానల్ పూర్తిగా మానిటైజ్ అయ్యి, అంటే ఈ జనరేటెడ్ పిన్ రావాలంటే మన దాంట్లో $10 ఉండాలి. ఆ $10 మనకి ఏమనుకోనంటే ఇన్ని వ్యూస్ వచ్చేసినాయి కదా, మానిటైజేషన్ ముందు ఆ డబ్బులు వస్తాయి అనుకుంటా, అవి రావు. మానిటైజ్ చేసిన తర్వాత అయిన వ్యూస్ అకౌంట్ వస్తాయి. ఆ $10 క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు పిన్ వస్తుంది. ఆ పిన్ కొట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు డబ్బులు రావు. మళ్ళీ మనము దాన్ని $100 కంప్లీట్ చేస్తే అప్పుడు మనకు డబ్బులు మన అకౌంట్లో పడతాయి. ఇంత కష్టపడితే కానీ మనకు డబ్బులు జనరేట్ అవ్వవు. తర్వాత ఆ కంటెంట్ మళ్ళీ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. ప్రతి మంత్ $100 దాటించాలి. $100 దాటిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మేము అదే మాలాంటి చిన్న యూట్యూబర్స్ కానీ, ఆయనలాంటి పెద్ద యూట్యూబర్స్ కానీ ప్రతి నెల ఇంత కష్టపడి ఆ $100 దాటించడానికి మా ప్రాణాలు పోతున్నాయి. కొంతమంది క్రియేటర్స్ వాళ్ళకి యాజ్ యూజువల్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఈయన స్ట్రైక్ బయట ఉన్నారు కదా, సర్కాస్టిక్ సాయి గారు, వాళ్ళకి ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ నెలలో ఇంత ఇంత ఇన్కమ్ వస్తుంది. అలాంటి వాళ్ళకి రాదు కదా తొందరగా. నాకు ఇంకా $10 రావడానికి నా ప్రాణాలు పోతాయి. సో నేను అంత కష్టపడి చేస్తున్నాను. అయితే ఇంత కష్టపడి చేసిన తర్వాత స్ట్రైక్ వల్ల ఛానల్ ఎగిరిపోతే అది ఎంత బాధ అనిపిస్తుంది. 1400 ఉన్న దానికి నాకే ఇంత బాధ అనిపిస్తుంటే, ఆయన 1 million సబ్స్క్రైబర్ ఉన్న అతను పెద్ద యూట్యూబర్, దాదాపు మ్యాక్సిమం పీపుల్కి తెలిసి ఉంటుంది. నేను కూడా నాకు గల్లీ చివరి కూడా ఒకటి తెలియదు అది వేరే మిషన్ అనుకో. అతనికి అంత తెలిసిన అతనికి ఇంత ఎఫెక్ట్ జరుగుతుంటే నాలాంటి చిన్న యూట్యూబర్స్కి రేపు నాకు కూడా రాదని గ్యారంటీ ఏంది? సో నేను అతనికి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు అది జెన్యున్ అనిపించింది. ఆయన ఎప్పుడూ అలా రాంగ్ ప్రామిసింగ్ వీడియోస్ చేయడం నేను చూడలేదు. సో ఏంటంటే ఆయన కరెక్ట్ జెన్యున్గానే చేస్తున్నాడు నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ అంటే ఏంటంటే, ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వేరే విషయం కానీ, ఆయన కొత్త ఛానల్ సపోర్ట్, ఆయనకి ఇట్లాంటి సిచ్యువేషన్ వేరే యూట్యూబర్స్ని హెల్ప్ చేస్తే, రేపు ఇలాంటి సిచ్యువేషన్ నాకు ప్రాపర్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తే రాకూడదని కోరుకుంటా, అప్పుడు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పి. అందుకని నేను కూడా ఒక వీడియో చేసి అతనికి సపోర్టివ్గా మాట్లాడదామని, వ్యూస్ కోసం కాదు కానీ మామూలు కోసం మాట్లాడదామని, అతనికి సపోర్టివ్గా మాట్లాడడం కోసం కానీ చేస్తున్నాను. ఎందుకంటే నేనే చాలా చిన్న యూట్యూబర్, నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దుగా ఆయన దాకా వచ్చింది నా దగ్గర రాకుండా ఉంటుందా? అందుకని కొంచెం ఈ కంపెనీ వాళ్ళు కూడా సింగిల్ క్రియేటర్స్ని కిల్ చేయకపోతే బెటర్. ఎందుకంటే చాలామంది ఏంటంటే సింగిల్ చిన్న క్రియేటర్స్ వాళ్ళు ఎంతో స్ట్రెస్ బయట అనుభవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు తిడతా ఉంటారు, నీకు ఎందుకురా యూట్యూబ్, చక్కగా జాబ్ చేసుకోకపోయావా, ఇదంతా అవసరమా నీకు, ఈ గోడంతా నువ్వు ఇట్లా అంటే ఎఫెక్ట్ పడి దాంట్లోంచి బయటకు వచ్చి వీడియోస్ చేసి ఆ వీడియోస్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి స్ట్రైక్స్ ఇవన్నీ పడితే బాధ అనిపిదా? ఇంకెవరికైనా అంతే. సో అప్పుడు ఏమైందంటే చాలా యూట్యూబర్స్ ఎందుకురా ఈ తలకాయ నొప్పి అని చెప్పి కొంతమంది వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకొంతమంది రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో నేనేమంటున్నానంటే ఇలాంటి ఇన్సిడెంట్కి ఫర్దర్గా రిపీట్ అవ్వకూడదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను సర్కాస్టిక్ సాయి గారికి నా సపోర్ట్ తెలియజేయడానికి పూర్తిగా సపోర్ట్ తెలియజేయడానికి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. అయితే మీరు కూడా సర్కాస్టిక్ సాయికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.